చెప్పిందో అదే తెలంగాణలో కనిపిస్తుంది. ఒకళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ ఇంకోళ్ళకి వెళ్ళేలాగా ఒకళ్ళ క్యాండిడేట్ లో ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళ చోట జనసేన ఉన్న చోట భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్న చోట జనసేన కేడర్ అంతా కూడా కలిసి కట్టుగా పనిచేస్తుందండి. ఇక్కడ కలిసి ఉన్నామని చెప్పి టీడీపీ అక్కడికి వచ్చేటప్పుడు పూర్తిగా జారిపోయిందండి. చివరికి ఏం చేయాలో తెలియక కాబట్టి వాళ్ళలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటే సమన్వయ కమిటీ లోపల ఏం జరుగుతుందని. ఇప్పుడు మేమైతే మాత్రం ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్ర పర్యటనలు ఉన్నారు. ఇవాళ గుంటూరులో అయితే మాటదాకా రాయలసీమ అంతా జరుగుతుంది. ఇప్పుడు గుంటూరు నుంచి పైన పల్నాడు అంతా కూడా తిరుగుతారు. పై వచ్చే వారంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీట్ ఉంది, అక్కడికి వచ్చాక మళ్ళీ ఉత్తరాంధ్ర అంతా కూడా తిరుగుతారు. అంటే మేమైతే ప్రజల్లో ఉన్నామండి. సో వాళ్ళు కూడా ఏమన్నా అంటే ఈ రాష్ట్రంలో ఏమన్నా వాళ్ళు ఏదో అరాచకం జరుగుతుంది అని శ్రీమాత గారు చెప్తున్నారు. అంటే అటువంటి అరాచకాలు ఎదుర్కోవాలంటే బయటికి రావాలి కానీ గదుల్లో కాదు. ఆ గదుల్లో కూడా అంత స్థాయిన వ్యక్తులు ఎవరో కూర్చుని మాట్లాడుతున్నట్టు మాకైతే అనిపించట్లేదు పైగా. రైట్, అంటే ఇక్కడ అలాంటి సమావేశం ఇద్దరి మధ్యన అవసరం లేదనిపిస్తుందా? సాయిగా ఈ మేనిఫెస్టోలు అనేది ఎలక్షన్ ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ డిక్లేర్ చేశారు. ఆంధ్రాలో ఇంకా ఎలక్షన్ రాలేదు కదండి, అప్పుడే మేనిఫెస్టో కోసం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందండి. ముందు ఈ రోజు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డ్రాఫ్ట్ నడుస్తుంది. డ్రాఫ్ట్ కోసం మనకు కావాల్సిన మిటిగేషన్ ప్లాన్స్ ఏంటి సంబంధం? ఇప్పుడే వాటర్ గల స్కేర్సిటీ ఉంది, రాబోయే రోజుల్లో కరెంట్ ఎంత అవసరం అవుతుంది, వాటి మీద మనం ఏం చేయాలి? ఇటువంటి మనం ప్రభుత్వానికి తెలియజేసే పనిలో ఉండాలి. లేకపోతే అంటే సమస్య ఇంకా సమస్యలు ఏమన్నాయినా దాని మీద ఫైట్ చేయాలి. కానీ ఇప్పుడే కూర్చొని మేనిఫెస్టోలు సీట్లు ఇవి సమన్వయాలు వీటికి పని ఉందని అందాక అంటే ఇంకొక మాట సాయి గారు ఆఖరి మాట నిజంగా వీళ్ళ కూర్చుని ఈ సమన్వయ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టే ఏమైనా చెల్లుబాటు అవుతుంది అంటారా పైన? ఊరికే టైం పాస్. రైట్, మంచి పాయింట్ రైజ్ చేశారు. మీరు ఏం చేస్తారో చెప్పలేదు కానీ పట్టుకోళ్ళు ఏం చేస్తారో మళ్ళీ చెప్తున్నారండి మీరు. అదే పట్టుకోలేదు చెప్తానండి. ఇప్పుడు సాయి గారు మీరు క్వశ్చన్ చెప్తారు, ఇప్పుడు మన టాపిక్ అదే కదా. కరెక్ట్ కరెక్ట్. మాతో జనసేన ఉంది, వాళ్ళకి ఏమైనా కావాలంటే చెప్పానండి, వెంటనే ఆన్సర్ వచ్చేస్తాయి మా వైపు నుండి. రైట్, చంద్రశేఖర్ గారు ఏమంటారు? సార్ నమస్తే, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికి నమస్కారం. సార్ హనుమంత్ రెడ్డిని సార్. సారీ సారీ, హనుమంత్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు జనసేన పార్టీ హనుమంత్ రెడ్డి గారు అందువల్ల మీ ఫేస్ బ్లర్ వస్తాను. రైట్ రైట్ రైట్.